ఫస్ట్ గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ అని సెర్చ్ చేస్తే మీకు రిజల్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. మనం సెర్చ్ చేయగానే మనకు వచ్చింది కదా ఫస్ట్లో ఈ ఫిల్లింగ్ హోమ్ పేజ్ అని, దాన్ని మనం ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ అందులో మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ చివరికంటూ వస్తే మనకి లింక్ ఆధార్ అని కనిపిస్తుంది. దాని మీద మనం ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హెయిర్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ మన ఆధార్ కార్డు మన పాన్ కార్డుతో లింక్ అయిందే లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇక్కడ మన పాన్ నెంబర్ని ఎంటర్ చేసి కింద మన ఆధార్ నెంబర్ నొక్కి వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని నొక్కితే కనుక మీకు ఆధార్ కార్డు లింక్ అయితే కనుక ఒక పాపప్ అనేది వస్తుంది. యు ఆర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ విత్ అని మీ ఎక్స్ఎక్స్ఎక్స్ మీ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఉందో అది లాస్ట్ 4 డిజిట్స్తో చూపిస్తుంది. మళ్ళీ మనం బ్యాక్ వచ్చినట్లయితే ఈ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మన పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్, నేమ్ యాజ్ పర్ ఆధార్, అంటే మన ఆధార్ కార్డులో నేమ్ ఎలాగైతే ఉందో ఇక్కడ మనం సేమ్ అదే విధంగా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఐ హ్యావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డ్ అంటే కనుక మీకు ఓన్లీ మీ ఆధార్ కార్డులో కనుక ఇయర్ మాత్రమే ఉండి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే కనుక అది టిక్ చేయండి, లేదంటే అది ఎలా పాపప్ని అలా వదిలేయండి. ఆ బాక్స్ని కింద ఐ అగ్రి అండ్ సో దగ్గర టిక్ మార్క్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా అక్కడ క్యాప్చా ఉంది కదా, దాన్ని మీరు అయితే ఎంటర్ చేసిన తర్వాత లింక్ ఆధార్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత అది మన డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉందో లేదో మొత్తం చెక్ చేసుకుని మన ఆధార్ కార్డుతో పాన్ కార్డు అయితే లింక్ అవ్వడం జరుగుతుంది. మన ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో వెంటనే మనం చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే సేమ్ మనం ఇందాక ఓపెన్ చేసినట్టే మనం ఇందాక డీటెయిల్స్ ఎక్కడైతే ఎంటర్ చేసామో దానిపైన క్లిక్ హెయిర్ అని ఉంటుంది, అక్కడ కనుక మనం ట్యాప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ నేను చూపించాను కదా ఫస్ట్లో ఆ విధంగా. నెక్స్ట్ ఇక్కడ మన పాన్ కార్డ్ నెంబర్ అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన స్టేటస్ అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు కింద ట్యాప్ చేయడం వల్ల. మన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అనే దాని మీద క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా చూపిస్తుంది మన ఆధార్ కార్డు అనేది పాన్ కార్డుతో లింక్ అయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.